हाई एवरीवन, वेलकम टू अवर चैनल। इवाल वीडियो गैस सिलिंडर धरल की संबंधी इपड़े वस्तु मोर ब्रेकिंग न्यूज़ गुरी तेजकबोना। गैस विनियोगदारुलकु ऑयल कंपनीलु मरोसारी षाक इच्चाई। प्रति नेला मोदटि तेदीन गैस सिलिंडर धरलनु ऑयल कंपनीलु समीक्षिस्तुंटाई। ताजा समीक्षलो भागंगा गैस सिलिंडर धरलनु भारीगा पेंचेसायि कंपनीलु। सो इनिस्क समस्या कंप्लीट डीटेल्स क्लियर तेलुसुकुंदाम। सब्सिडी ఏ తర సిలిండర్ ధరలను ఎంత మేర పెంచాయో తెలుసుకునే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ చూడండి, ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మోదీ సర్కార్ ప్రజల నెత్తిన ధరల భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలతో అల్లాడుతున్న దేశ ప్రజల నెత్తిన ఇప్పుడు గ్యాస్ బాధుడు పెరిగింది. ఇప్పుడు తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 103.50 రూపాయలకు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను నెలలో 2 సార్లు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. గత నెలలో ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా 266 రూపాయలు పెంచేసింది. ఇప్పుడు మరోసారి సెంచరీ బాధేసింది. అయితే గృహ వినియోగదారులపై మాత్రం కాస్త కనికరం చూపించింది. గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం యథాతథంగా ఉంచేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను నెలలోనే ఏకంగా 369 రూపాయలు పెంచేసింది కేంద్రం. తాజా పెంపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 2000 రూపాయలు దాటేసింది. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో పరోక్షంగా సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే కర్రీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్, హోటళ్ల వారు కమర్షియల్ సిలిండర్ వాడతారు కాబట్టి ఆహార ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర 2278కి చేరింది. సో చూసారుగా ఫ్రెండ్స్, గ్యాస్ సిలిండర్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.